Me after watching animal movie. Daddy? ఎక్కడ ఉన్నావు? ఎదురుంగానే ఉన్నా కదా, ఎందుకు కొరుతున్నావు? దునపోతు లెక్క చెప్పు డాడీ, ఎవరన్నా ఉన్నారా? చెప్పు డాడీ, ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండేది? శత్రువులు ఎవరన్నా ఉన్నారా? ఎవరిపైన రివెంజ్ తీసుకోవాలా? చెప్పు డాడీ, వాళ్ళంత తెలుసా నేను? ఏం సినిమా చూసి వచ్చినావురా నువ్వు? అనిమల్ సినిమా పోయి వచ్చినా? ఏది, మన ఫాదర్ సన్ రిలేషన్ పైన ఒక సినిమా వస్తుంది అన్నావు, అదేనా? అదే డాడీ. అచ్చా అవునా, నన్ను ఆ సినిమాకి తీసుకొని పోరా. అంటే అది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు డాడీ, నేను ఆ సినిమాకి మిమ్మల్ని తీసుకెళ్ళినా అనుకో, ఇంటికి వచ్చినాక నాకు హలో మిత్తి హబీ బో అవుతుంది, అవసరం లేదు నేను తీసుకొని పోను ఆ సినిమాకి. నువ్వు బయటకు పోయి ఎసొంటి సినిమాలు చూస్తున్నావురా చెప్పు? నువ్వు ఎసొంటి సినిమాలు చూస్తున్నావు అసలు బయటకు పోయి? అవన్నీ పక్కన పెట్టు డాడీ, మీ మీద ఈగా వాలినా సరే మా కాలేజ్ తగలబెట్టేస్తా డాడీ నేను. మీ కాలేజ్ ఏం చేసిందిరా మధ్యలో? అది నా పర్సనల్ రివెంజ్ డాడీ, ఎందుకంటే నేను ఆల్ఫా మేల్ని, అందరు ఒకవైపు నేను ఒకవైపు, నిండు సేందూరుడు ఒకవైపు, వనియమ సుకలు ఒకవైపు. మొన్నిట్లోనే బ్యాట్మెన్ సినిమా చూసి వచ్చి సిగ్మా మేల్ అన్నావు, ఇప్పుడు యానిమల్ సినిమా చూసి వచ్చి ఆల్ఫా మేల్ అంటున్నావు. నీకు గట్టిగా మాట్లాడితే ఆల్ఫా సింబల్ ఎట్లుంటుందో కూడా తెలియదు నీకు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆల్ఫా సింబల్ ఎట్లుంటుందో నాకు తెలుసు, కావాలంటే రాసి చూపిస్తా. ఏది చూపిరా, పేపర్ మీద రాసి. నాకు ఆల్ఫా సింబల్ రాదంట, బీటా వచ్చు, గామా వచ్చు, సిగ్మా వచ్చు, అన్ని సింబల్స్ వచ్చు నాకు. ఇగో గీదే కదా ఆల్ఫా సింబల్, అది పైరా గూట్లే. ఇక ఇవన్నీ కాదు డాడీ, మీకెవరన్నా ఎనిమీస్ ఉన్నారా? ఎనీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్? ఏమన్నా రివెంజ్ తీసుకోవాలా? ఏమన్నా రివెంజ్ డ్రామా ఉందా చెప్పు. నువ్వేరా నా ఎనిమి? అరే ఏదో మర్చిపోయినారా నేను? అరే కరెక్టే, నా హెడ్ ఫోన్స్ మర్చిపోయినా నేను. టూ అవర్స్ అయితే సినిమా ఇంపాక్ట్ తగ్గుతుంది, వాడే ఇంటికి వస్తాడులే. ఏమేవు ఫోన్ ఇటీ, మా నాన్నకు ఫోన్ చేయాలి. జస్ట్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.